ఈ డిజైన్స్ కనీసం కన్సిడర్ చేయడానికి కూడా ఉపయోగపడాలి. ఇంకా ఈ వసుంధర లైఫ్లో మేడ్ ఇన్ ఇండియా మాల్ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే. అగర్వాలు నీ రూపాన్ని తన గుండెల్లో అంటించుకుందిరా. నువ్వు గోడకండి చూడడానికి సిగ్గుపడతావేంటి? డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడితే కిక్కే ఉంటుంది. మిస్డ్ కాల్ ఇచ్చి కాసేపు సరదాగా ఆట పట్టిద్దాం. అగర్వాల్ ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో. ఫోన్ ఎవరు చేస్తుంటారా అని డౌట్ వచ్చి ఉంటుంది. ముచ్చటగా మూడోసారి మిస్డ్ కాల్ ఇస్తే తనకి నేనే అని అర్థమవుతుంది. చెప్పండి మేడం. ఇంకొకసారి ఈ నంబర్ నుండి కాల్ వస్తే ఫోన్ ముక్కలు ముక్కలుగా పగల కొట్టి పక్కన పడేసే. చాలా ఇరిటేట్ చేస్తుంది. అలాగే మేడం. ఇంకా చాలే, మిస్డ్ కాల్ చూసిన తర్వాత తనే ఫోన్ చేస్తుంది. తను ఫోన్ చేయగానే నేనెవరో చెప్పకుండా కాసేపు ఆట పట్టిస్తూ వచ్చి రాని తెలుగులో తను అలా గ్యాప్ ఇస్తూ మాట్లాడుతుంటే తెలుగు నేర్చుకుంటున్న పరభాషా హీరోయిన్లా ఎంత అందంగా ఉంటుందో. బాబాయ్, అమ్మకి ఎలా ఉంది? అమ్మాది కండిషన్లో ఉందిరా, ఇంకా స్పృహలోకి రాలేదు. రే, ఇప్పుడు ఐసీయూలోకి వెళ్ళొద్దురా, కాసేపట్లో చెకప్ జరుగుతుందంట. నేను అమ్మని చూడాలి. ఏం కాదురా, నువ్వు ధైర్యంగా ఉండు. భయం వేస్తుంది బాబాయ్, అమ్మకి ఏం జరుగుతుందో ఏంటో నన్ను భయం వేస్తుంది. ఇన్ని రోజులు స్పృహలో లేకపోవడం, అసలు ప్రాబ్లం ఏంటో తెలియకపోవడం చూస్తుంటే టెన్షన్గా ఉంది బాబాయ్, టెన్షన్గా ఉంది. సార్, డాక్టర్ గారు చెకప్కి వస్తున్నారు, మీరు ఇక్కడ ఉండకూడదు, బయటకు వెళ్ళండి. సిస్టర్, మా అమ్మ కండిషన్ ఏంటి? తను ఎప్పుడు కళ్ళు తెరుస్తుంది, ఎప్పుడు మాతో మాట్లాడుతుంది? డాక్టర్ చెకప్ చేసిన తర్వాత మీకు వివరాలని చెప్తారు.
ముందు మీరు బయటికి వెళ్ళండి. ఎన్నిసార్లు చెకప్ చేస్తారు, ఇంకెన్ని రోజులు చెకప్ చేస్తారు నాకు అర్థం కావడం లేదు. ప్రాబ్లం ఏంటంటే మెంటల్ స్ట్రెస్ వల్ల అన్కాన్షియస్ కి వెళ్ళిందని చెప్తారు. తీరా చూస్తే అమ్మ హెల్త్ లో ఇప్పటి వరకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆవిడకి మెంటల్ స్ట్రెస్ అని ఎవరు చెప్పారు? మరి మా అమ్మకి ప్రాబ్లం ఏంటి? అంటే ప్రాబ్లం ఏంటో తెలియకుండానే ఇంత బాధపడుతున్నారా? ఆవిడకి ఏమా కొత్తగా జాయిన్ అయ్యావా? మా చిన్నదన మెంటల్ స్ట్రెస్ వల్ల అన్కాన్షియస్ వెళ్ళిందని డాక్టర్ గారు స్వయంగా చెప్పారు కదా, మళ్ళీ మీరు ఏదైతే చెప్తారేంటి? డాక్టర్ చెప్పడం ఏంటండి? ఓ సారీ అండి, నేనేదో ఆలోచిస్తూ కన్ఫ్యూజ్ అయ్యాను. సరే సరే, ముందు మీరు బయటకు వెళ్ళండి, అతన్ని తీసుకెళ్ళండి. క్రిష్ రారా. బాబాయ్, అమ్మకి వేరే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు చెప్పింది కదా నర్సు. వేరే ప్రాబ్లం ఏముంటుందిరా? మన డాక్టర్ గారు చెప్పారు కదా ఏం ప్రాబ్లం లేదని. ఏం కరకు? అవును క్రిష్, చిన్నక్క కేవలం స్ట్రెస్ వల్ల ఈ పరిస్థితిలో ఉందంట, అంతే. అవునా క్రిష్, నువ్వెళ్ళ పని ఏమైందిరా? ఏదో ముఖ్యమైంది అన్నావు. ఆశలు పెట్టుకున్న నేను బాగా డిసప్పాయింట్ అయ్యాను. వదిలేద్దాం అనుకున్న ప్రాజెక్ట్ మీద ఆశలు కల్పించింది వీళ్ళే. లేదు, ఎలాగైనా ఈరోజు డిజైన్స్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి, లేదంటే ఆ అమ్మ నా మీద పెంచుకున్న ప్రేమకి అర్థం లేకుండా పోతుంది. పని పూర్తి కాలేదు బాబాయ్, ఫినిష్ చేసుకుని వస్తాను. అమ్మ జాగ్రత్త. ఎక్కడికి వెళ్తున్నారు? అంతా అయిపోయాక ఇంకెందుకు ఇక్కడ? డిజైన్లు వసుంధర గారికి నచ్చలేదు. ఈ మేడ్ ఇన్ ఇండియా మాల్ ప్రాజెక్ట్కి నాకు రుణం తీరిపోయింది. డిజైన్ సబ్మిట్ చేయడానికి ఇంకా డెడ్ లైన్ టైం అయిపోలేదు కదా, ఎందుకు డిసప్పాయింట్మెంట్? నీకు అసలు బుర్ర పనిచేస్తుందా? డెడ్ లైన్కి ఇంకో గంట మాత్రమే టైం ఉంది. చాలు, అది చాలు, పదండి. గోపి, ఈ టైంలో కొత్త డిజైన్ గీసి సబ్మిట్ చేయడం ఇంపాసిబుల్. మేడం, నా గోపి గారు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తారు, మీరు అలా చూస్తూ ఉండండి. మీరు రండి గోపి గారు. పదండి. ఏమండి, హాస్పిటల్కి వెళ్ళారా? అత్తయ్యకి ఎలా ఉంది? కిరణ్, ముందు డిజైన్స్ పైన ఫోకస్ చేయి, అనుకున్నది చాలా తక్కువ టైం. ఇదే మనకు చివరి అవకాశం, ఇదే మన చివరి ప్రయత్నం, ఏమాత్రం ఆశలు వదులుకోకూడదు. స్టార్ట్ చేయండి. మీరు డిజైన్ సబ్మిట్ చేశారా? సరే సరే, లేదంటే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుంది, గుర్తుంచుకోండి. భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో, ఏ పంటల రక్షణకి గజ్జల ముళ్ళు, ఏ బ్రతుకును పెంచుటకి నెత్తుకి జల్లు, ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు,
ఏదాహం తీర్చవు ఈ కారు చిచ్చులు రాణమే పణమై ఆడుతున్న జూడం ఇవ్వదే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు చావులో విజయం వెదుకు ఈ వినోదం పొందదే ఎప్పుడు మేలు కొలుపు మేలు కొలుపు అంతరాలు అంతమై అంతానందమై కలసి మెలసి మనగలిగే కాలం చెల్లిందా చలిని చినుకు కరువై పగల సెగలు నెలవై ఎల్లలతో పుడమి బొల్లు నిలువెల్లా చీలిందా నిషినిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం మృదులాలస స్వప్నాలస హృద్గబోధపాతం మృదు వ్యధార్త పృథ్వీమాత నిర్ఘోషిత చేతం నిష్ఠుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం డిజైన్ చూడండి మేడం ఇది ఒకసారి చూడండి ఇది ఫైనల్ అనుకుంటాను ఈ డిజైన్ చూడండి మేడం దీపికకేం సమాధానం చెప్పాలరా బాబు ఒకవేళ ఓకే అయితే ఏంటి నవ్వుతుంది నిజంగా నచ్చేసాయా ఏంటి నాన్నా డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి అమ్మ మీనాక్షి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డెఫినెట్గా ఈ డిజైన్స్ అన్నీ వర్కౌట్ అవుతాయి దీపిక దగ్గర మనం బలి హలో కమిషనర్ గారు డిజైన్స్ అన్నీ ఫైనల్ అయిపోయాయి రేపే మీటింగ్ అరేంజ్ చేయండి అలాగే మేడం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ క్యా కమిషనర్ సాబ్ పూరా డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా చూశాను మేడం అన్ని కరెక్ట్గానే ఉన్నాయి మరి ఇంకా లేట్ ఎందుకు ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చి ఆ లైసెన్స్ ఫామ్ మీద సంతకం పెడితే అయిపోతుంది కదా మేడ్ ఇన్ ఇండియా మాల్ టీం వాళ్ళకి ఇంకా టైం ఉంది మేడం ప్రాసెస్ ప్రకారం ముందుగా అప్రూవల్ అయిన ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయితే కానీ
మీకు పర్మిషన్ అలర్ట్ చేయలేం. క్యా సాబ్, అన్ని ప్రాసెస్ ప్రకారమే జరగాలని ఏమీ లేదు కదా. కావాలంటే చెప్పండి, రిజిస్ట్రేషన్ అమౌంట్కి ఇంకొక 3 జీరోస్ యాడ్ చేసి మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. సారీ మేడం, గవర్నమెంట్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, ప్రాసెస్ ప్రకారమే మూవ్ అవుదాం. ఏమీ లేదు కమిషనర్ సాబ్, నాకు ఈ వెయిటింగ్ అంటే చాలా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అయినా ఇంత తక్కువ టైంలో వాళ్ళు డిజైన్స్ తీసుకొస్తారు అని నాకు నమ్మకం లేదు. మూర్తి, ఇంకా టైం ఎంత ఉంది? 5 మినిట్స్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సారీ అండి, మిమ్మల్ని చివరి వరకు వెయిట్ చేయించాను. అయ్యో పర్లేదు మేడం, ఇన్ టైంకి వచ్చారుగా, నో ప్రాబ్లం. అవును వసుంధరా గారు, మీరు వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపం, ఫస్ట్ టైం డిజైన్ పేపర్స్ మిస్ అయినప్పుడే మీరు హోప్స్ వదిలేసుకుంటారని అనుకున్నాను. 1 ఇయర్ హార్డ్ వర్క్ కదా. బట్ మీ టీమ్ మళ్ళీ 1 వీక్లో డిజైన్స్ అన్నీ చేశారంటే అది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. మీరు బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు. డిసప్పాయింట్ కాదు మీనాక్షి గారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. ఎవరు పడితే వాళ్ళు, మా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వీల్లేదు, చేస్తే గీస్తే మేమే చెయ్యాలి. ఏమంటారు మేడం? అవునవును, ఆ మాత్రం ఎంకరేజ్మెంటు మేం చేసుకోలేమా ఏంటి? ఎలా ఇచ్చాను? సూపర్ మేడం. పిచ్చి మొహల్లారా, మీకు అగర్వాల్ అసలు రూపం తెలియక ఆఫీసులో వేసే తెంగర వేషాలు ఇక్కడ వేస్తున్నారు. ఈ డిజైన్ ఏ మెటీరియల్ అండి? కాటన్ ఫ్యాబ్రిక్ సార్. లుక్ వైజ్ సిల్క్లా కనిపిస్తుంది కానీ ప్యూర్ కాటన్తోనే డిజైన్ చేయడం జరిగింది సార్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్కి టైం పడుతుంది కదండి? అలా ఏం లేదు సార్, వన్స్ ఫ్యాబ్రిక్ రెడీ అయ్యాక మేకింగ్ వెంటనే అయిపోతుంది. మీరు ఒకసారి దాని మేకింగ్ ప్రాసెస్ చూస్తే మీకు సింపుల్గా అర్థమైపోతుంది. ఇదంతా సార్ చూడండి. మేడం, ఆ డిజైన్స్ ఓకే అవుతాయని నీకు నమ్మకం ఉంది మేడం? లేదు మేడం, లేదు లేదు. ఇంత తక్కువ టైంలో గీసిన డిజైన్స్ ఓకే అవడం చాలా కష్టం మేడం, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అబ్బా, ఈ టైంలో దీని రియాక్షన్ చూడాలంటేనే ఇబ్బందిగా ఉంది. వీళ్ళే మనుషులరా నాయన, నాకేం అర్థం కావట్లేదు. ఎమోషన్స్, క్యాల్కులేషన్స్ అన్నీ పక్కన పెట్టి కాసేపట్లో డిజైన్స్ గీసి పడేశారు. దేవుడా 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 దేవుడా, ఈ డిజైన్స్ ఓకే అవ్వకూడదు దేవుడా. మేడ్ ఇన్ ఇండియా మాల్కి పర్మిషన్ రాకూడదు దేవుడా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
ఏంటి సరియు గారు, దేవుణ్ణేదో కోరకూడనిది కోరుతూ బాగా హింస పెడుతున్నట్టున్నారు. కొంపదీసి మనకి పర్మిషన్ రాకూడదని కోరుకుంటున్నారా ఏంటి? అలా ఎందుకు కోరుకుంటాను మాయా గారు, మీరు మరీ కామెడీ చేస్తున్నారు. మీ అందరు లాగే నేను కూడా మేడ్ ఇన్ ఇండియా మాల్కి పర్మిషన్ రావాలనే కోరుకుంటున్నాను. ఇక్కడ మెటీరియల్తో ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మన లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలని ఏదైతే మా కంపెనీ థీమ్ ఉందో దానికి లోబడే ఈ డిజైన్స్ని క్రియేట్ చేశాం సార్. అవును సార్, మా మేడ్ ఇన్ ఇండియా మాల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడా మిస్ మ్యాచ్ కాకుండా నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను. సార్, ఈ డిజైన్స్ మన సౌత్లో వర్కౌట్ కావేమో సార్? లేదు లేదు, స్టార్టింగ్లో మార్కెటింగ్ తక్కువైనా ముందు ముందు పికప్ చాలా బాగుంటుంది. ఓకే, వీళ్ళ కొన్ని డిజైన్స్ చాలా అడ్వాన్స్గా ఆలోచించి చేశారు. రియల్లీ వెరీ నైస్. రియల్లీ నైస్ సార్. మా చిన్నదానికి ఏమైంది? కండిషన్ చాలా సీరియస్గా ఉందండి, రేపటి వరకు ఏం చెప్పలేము.